అందరికీ నమస్కారం ఫస్ట్ సెకండ్ నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జయ బాలయ్య అఖండా సినిమాతో మనకి మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ అఖండా సినిమా రూపంగా బాలకృష్ణ గారు తీసుకొచ్చారు ఇట్స్ అ వెరీ గుడ్ సీజన్ గుడ్ స్టార్ట్ సో థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు షేర్ డయాజ్ విత్ మన పుల్లల్ గోపిచంద్ గారు లాంటి ఒక గ్రేట్ నేషనల్ ప్లేయర్తో టు షేర్ ఎ డయాస్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ సార్ అండ్ శేఖర్ సార్ ఇట్స్ అన్ ఆనర్ ఆల్వేస్ ఇట్స్ స్వీట్ హార్ట్ ఇంకా అక్కడి నుంచి అన్నీ చెప్పుకుంటూ పోవాలంటే అందరికీ చెప్పాలి చేయాలి ప్రస్తుతానికి జయ బాలేదనాథ్ శౌర్య నెక్స్ట్ సినిమా ఇతంది కాబట్టి శౌర్య ఇప్పుడు మళ్ళీ మిస్ అయితే మళ్ళీ సింక్ పోద్ది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క నుంచి డైరెక్టర్ సంతోష్ గారు విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ కష్టం కనపడుతుంది సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ ఆ డైరెక్టర్ ఎవరో లేడీ అన్నారు ఫస్ట్ టైం సో ఆవిడకి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలానే హోల్ ద హోల్ క్రూ ఐ విష్ దిమ్ ఆల్ సక్సెస్ అండ్ ముఖ్యంగా ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ నా ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్న రామ్మోహన్ రావు గారు సునీల్ గారు అలానే శరత్ వీళ్ళందరూ ద వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ దేర్ లైక్ బిగ్ బ్రదర్స్ ఆల్వేస్ నా మంచి కోరుకునే వ్యక్తుల్లో వాళ్ళొకళ్ళు సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సునీల్ గారు లవ్ స్టోరీతో పెద్ద హిట్ ఇచ్చారు ఒకటి అలానే నాగశ్వర్యకి నెక్స్ట్ మళ్ళీ ఇంకో బెగ్ బిగ్ హిట్ ఇస్తున్నారు సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ హిట్ అని దాంట్లో అనడంలో ఏ సందర్భం ఐ మీన్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ఫిలిం జనరల్గా చేయడానికి చాలా ధైర్యం కావాలి తీయటానికి చాలా ధైర్యం కావాలి అండ్ చాలా స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చినాయి అన్నీ హిట్సే అయినాయి అంటే మీరు చూసుకుంటే ట్రాక్ రికార్డ్ లైక్ మజ్లీ కానీ జర్సీ కానీ సో చాలా సినిమాలు హిట్ అయినాయి సో స్పోర్ట్స్ మీద బేస్ చేసుకున్న సినిమాలు అండ్ స్పోర్ట్స్ మీద బేస్ చేసుకుని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బర్డెన్ కానీ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్కే ఉంటుంది ఎందుకంటే దానికి ట్యూన్ అయ్యి దానికి మారి దాని స్పోర్ట్ నేర్చుకుని అసలు మాకు సంబంధం లేకుండా చేయాలంటే దానికి చాలా డెడికేషన్ ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ నాగశౌర్య ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఒక యంగర్ బ్రదర్ అని చెప్పచ్చు నాతో కన్నా మా తమ్ముడుతో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు సో ఐ విష్యూమ్ ఆల్ ది సక్సెస్ అండ్ నాగశౌర్య గురించి చెప్పాలంటే హిస్ అ వెరీ డెడికేటెడ్ యాక్టర్ అండ్ శౌర్య హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఐ ఐ కాంట్ ఇమాజిన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ కష్టం ఇప్పుడు నేను కొంచెం లావయ్య అలా అవ్వాలనుకుంటున్నా ట్రై చేస్తున్నా కానీ ఇందాక అడిగారు కదా గారు ఇన్స్పిరేషన్ ఏంటని నెక్స్ట్ ఒకే ఒక్క జీవితం ఆడవాళ్ళ తర్వాత మళ్ళీ అలా సిక్స్ ప్యాక్ అయితేనే సినిమా చేస్తా సో శౌర్య యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ శౌర్య గురించి చెప్పాలి రాముడు మంచి బాలుడు ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ వెరీ జెన్యూన్ అందరితో అంటే బయట చూసినా కలిసిన అందరితో నవ్వుతూ అందరితో ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు అండ్ తన తనకంటూ తను ఒక పేరు సంపాదించుకుని ఒక మార్కెట్ తెచ్చుకుని ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడటానికి ఎంత కష్టపడాలో ప్రతి కథకి ప్రతి స్క్రిప్ట్లో ఆ హార్డ్ వర్క్ అది ఓన్లీ మా యాక్టర్స్కే తెలుస్తుంది సో ఐ విష్ యుమ్ ఆల్ ద సక్సెస్ అండ్ మా బాస్ చిరంజీవి చెప్పినట్టు హిల్ డెఫినెట్లీ బికమ్ ఎ సూపర్ స్టార్ అండ్ ఇక్కడే కాదు ఐ విష్ బాలీవుడ్కి కూడా వెళ్ళిపోయి ప్లీజ్ కంటిన్యూ ఇట్ అండ్ కీర్తిగా ఐ విష్ యూ ఆల్ సక్సెస్ రొమాంటిక్లో చూశాను యు వండర్ఫుల్ అండ్ ఇంకెవరన్నా మిస్ అయ్యానా లేదు బట్ ఈ సినిమా నైన్త్ రిలీజ్ అవుతుంది టెన్త్ సారీ డిసెంబర్ టెన్త్ రిలీజ్ అవుతుంది సో నైన్త్ మాకు ప్రీవ్యూ అన్నారు అందుకని మర్చిపోయి సో టెన్త్ డిసెంబర్లో టెన్త్ డిసెంబర్ రిలీజ్ అవుతుంది సో కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి మళ్ళీ జయశ్ శౌర్య అనాలి ఆ సౌండ్ ఎనపడాలి పెద్ద హిట్ చేసి మెగా సక్సెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్